హాయ్ బీబోస్ వెల్కమ్ టు అదాన్ మరో కోణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా అంటే అతను ఎమ్మెల్యేగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఏది అంటే పులివెందుల అటువంటి పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు నిజంగానే అవుతారా ఖచ్చితంగా నిజమే అయ్యుంటుంది అందుకనే ఆ మాట వచ్చింది అయితే ఆ మాట అన్నది ఎవరో కాదు సోయానా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుడైనటువంటి ఈ యొక్క రాయలసీమ వ్యక్తి మరియు ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన సోమవారం అంటే నిన్న అనంతపురం జిల్లాలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ క్రమంలో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఈ యొక్క వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ అసమ్మతి అనేది ప్రతి వ్యక్తి పైన ఉంటుంది నా అసెంబ్లీ నియోజకవర్గంలో నా పైన కూడా అసమ్మతి ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అంతటి వాడికి కూడా ఆయన సొంత నియోజకవర్గంలో అసమ్మతికి ఉన్నది అని చెప్పేసి అన్నారు ఇది కొంచెం విచిత్రమైన వాగ్వాదనం ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన రాష్ట్రం మొత్తం వ్యతిరేకత ఉంది అయితే ఒక ఎమ్మెల్యేగా ఆ యొక్క నియోజకవర్గంలో కూడా ఆయన మీద వ్యతిరేకత ఉంది అయితే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి ఇలాంటి సమయంలో అక్కడ ప్రతి నాయకుడిని కలుపుకొని పోవాలి అని చెప్పేసి అన్నారు ఇక్కడ బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన వ్యాఖ్య ఏదన్నా ఉన్నది అంటే ఇదే ప్రతి నాయకుడిని కలుపుకుపోవాలి అంటున్నారా ప్రతి నాయకుడిని కలుపుకుపోవాలి అంటున్నారా ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది ప్రతి నాయకుడిని అంటే ఆపోజిట్ వ్యక్తి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తిని కలుపుకుపోవాలి అంటున్నట్లుగా అర్థం వస్తుంది ఒకవేళ ఇదే కనుక నిజమైతే దాని ఉద్దేశం ఏంటి అక్కడ ఒకవేళ ఆపోజిట్ పార్టీలో ఎవరైనా సరే పోటీకి నిలబడితే వాళ్ళని ఏదైనా డబ్బు చూపించో వ్యాపారం చూపించో లేదా ఏదైనా కాంట్రాక్ట్లు ఇస్తామని మభ్యపెట్టో వాళ్ళని లొంగ తీసుకోవాలనుకుంటున్నారా ఈ విధంగానే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుచుకోవచ్చు అనుకుంటున్నారా ఒకవేళ ఒక ఎమ్మెల్యేగా పోటీకి నిలబడిన వ్యక్తి అతను ఆపోజిట్ పార్టీకి చెందినవాడైతే ఉదాహరణకు ఒక యాభై కోట్లో డెబ్బై కోట్లో ఖర్చు పెట్టవలసి వస్తుంది అతనికి వాటితో పాటు మరొక వంద కోట్లు అతనికి ఎరగా చూపిస్తే అతను మనకి లొంగిపోతాడు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారా ఈ క్రమంలోనే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన జెండా ఎగరవేయచ్చు అనుకుంటున్నారా ఒకవేళ అదే మీ ప్లాన్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి ఒకవేళ ఎవరైతే ఆపోజిట్ క్యాండిడేట్ అమ్ముడుపోయాడో మీకు అనుకుందాం అతను వెళ్ళి ప్రజల దగ్గరికి మీరు నాకు వేయొద్దు పలానా పార్టీకి వేయండి అని చెబుతాడా ఒకవేళ చెబితే అతని మాట ప్రజలు వింటారా ఈడేం ఎదవరా నాయనా ఆ పార్టీకి నిలబడి ఈ పార్టీకి ఓట్లు వేయమంటారని ప్రజలు అడగరా అలాంటప్పుడు అసలు మామూలుగా అధికార పార్టీకి ఎంత ఓట్లు వస్తాయో దానికంటే ఇంకా కసిగా ఎక్కువ ఓట్లు ఆపోజిట్ క్యాండిడేట్కే వేస్తారు వాడు వద్దన్నా వాడికే వేస్తారు లేదు అసలు వాడు అమ్ముడు పోయాడు అనుకుంటే అప్పుడు మూడో పార్టీకో లేదా ఒక ఇండిపెండెంట్గా వేస్తారు ఆ విధంగా జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి అంతేగాని అధికార పార్టీకి మాత్రం పడే అవకాశాలు ఉండవు ఒకవేళ ఈ వ్యాఖ్య కనుక అది అయినట్లేదు ఏది ప్రతి నాయకుడు ప్రతి నాయకుడు కాకుండా ప్రతి నాయకుడు అయితే ఒకవేళ అది ప్రతి నాయకుడు అన్నారనుకోండి అది ఓకే మీరు నాయకులను కలుపుకుపోయినంత మాత్రాన ఓట్లు పడవు మీరు కలుపుకుపోవాల్సిన ప్రజల్ని ప్రతి వర్గ ప్రజల్ని అలాగే ప్రతి సామాజిక వర్గం వాళ్ళని ప్రతి వృత్తిదారు వాళ్ళని ఎట్లాగంటే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్ళని కలుపుకుపోండి వస్తారేమో చూద్దాం ఎందుకంటే ఆ ఇసుక పాలసీ వలన వాళ్ళు ఎంత నష్టపోయారు రోజువారి పనులు కూడా పోయాయి ఎటువంటి పనులు కూడా లేకుండా వాళ్ళ పరిస్థితి అలో లక్ష్మణ అన్నట్టు ఉంది మరి ఇటువంటి క్రమంలో ప్రతి నాయకుడిని కలుపుకుంటా పోతే మీరు నాయకులు కావాలా ప్రజలు కావాలా అది తెలుసుకోండి నాయకులను కలుపుకుపోతారండి మరి చూద్దాం ఏ విధంగా కలుపుకుపోతారు ప్రజలు ఏ విధంగా కలిసి వస్తారు ఏంటి అనేది ఎందుకంటే ప్రజలు ఆ రోజు ఏదైతే ఎలక్షన్ల ముందు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారా ఐదు వేలు పంచారా అని చూస్తారా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన కష్టాలు అనుకుంటారా లేకపోతే వాళ్ళకి చేసిన లబ్ధుల వలన వాళ్ళు ఏదైతే బెనిఫిట్స్ పొందారో అవన్నీ కూడా చూసుకొని ఆహా మనకి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది ఇబ్బంది ఏం అనుకుంటే అప్పుడు మీరు ఆ ఎలక్షన్స్ ముందు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే పెద్దగా వాటి ప్రభావం లేకపోయినా కానీ మీరు ఐదు సంవత్సరాల పరిపాలన వల్లనే ఓట్లు వస్తాయి ఒకవేళ మీరప్పుడు ఆ ఓటుకు ఐదు వేలు ఇచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పరిపాలన తీరు ప్రజలు నచ్చలేదు అనుకోండి మీరు ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చినా సరే ఓటు మాత్రం పడదు సో ఏదేమైనా ఐదు సంవత్సరాల పరిపాలన తీరు మాత్రమే ముడిపడి ఉంటుంది రేపు ఓటు రావాలి అంటే అంతేగాని అసమ్మతి ఉంది ఆ అసమ్మతిని మరలా మనం మార్చుకోవాలి అనుకుంటే మీ పరిపాలన తీరు మార్చుకుంటేనే తప్ప మీరు ఇంక ఏ కొత్త స్ట్రాటజీ చేస్తే మాత్రం అది పని అవ్వదు ఎందుకంటే నిన్నే కేంద్ర ప్రభుత్వం కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఏంటది ప్రత్యేక హోదా ఇవ్వము పోలవరం ఎప్పుడైందో తెలియదు అని కూడా చెప్పారు మరి క్రమంలో వాటికి సంబంధించిన సమాచారం ఏం చెప్పలేదే ఏ ఒక్కడో ప్రెస్ మీట్ పెట్టలేదే కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రత్యేక హోదా ఇవ్వనంటుంది పోలవరం ఇప్పుడే పూర్తి చేయనంటుంది అని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నారా మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి వీటన్నిటిని ఉద్దేశించే రేపు ఓటు అడగాలంటే మీరు సిద్ధపడి వాటన్నిటికీ కూడా సమాధానాలు చూసుకొని వెళితేనే అప్పుడు ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే వాడికి సమాధానాలు చెప్పండి లేదంటే సరే ఈ గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పేసి ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్తున్నారు కదా ఆ వెళ్ళిన క్రమంలో వాళ్ళ కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దానిని బట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజలు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారు మన పాలన తీరు పట్ల అలాగే మన వ్యవహార శైలి పట్ల ఈ దాడులు ప్రతి దాడులు కేసులు ఎవరైనా సరే నిరసన కార్యక్రమాలు చేస్తామంటే వాళ్ళని హౌస్ అరెస్టులు చేయటం ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధించడం ఈ ప్రకారంగా చేసుకుపోతే ఇక ప్రజాస్వామ్యాన్ని మనమే కూనీ చేసిన వాళ్ళు అవుతున్నాం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ప్రజలు ఏ విధంగా భావిస్తారు ఏంటి ఆ అసమ్మతి అనేది అక్కడతోనే ఉంటుందా ఇంకా ఉవ్వెత్తన ఎగిసిపడుతుందా అనేది కూడా వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అసమ్మతి ఉన్నది అని ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వ్యాఖ్యలు చేశారో వాటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ